కొనసాగిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలి అంబేద్కర్ పార్క్ నందు అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన ప్రీతమ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన కుందుర్తి కామయ్య ప్రభాకరు కుందుర్తి సేనన్న మరియు ఇక్కడ ఉన్న ఈ వార్డు మెంబర్లందరికీ కూడా మరియు ప్రసన్న ఆంజనేయులు గారికి పరుశు మాల్యాద్రి గారికి అందరికీ కూడా ఈ రోజు ధన్యవాదాలు అర్పిస్తున్నాము. అంబేద్కర్ గారిని అందరూ మన భారతదేశం అంతా ఎప్పుడూ గుర్తుంచుకునే ఉంటుంది. అంబేద్కర్ గారిని మన జాతీయ నాయకుల్లో మన జాతిపిత మహాత్మా గాంధీతో పాటుగా సమానంగా గౌరవించే పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తుల భుజస్కంధాలపై గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దీంట్లో కొరవాళ్ల పాత్ర ఎంతుందో 50% పైగా ఈ అంబేద్కర్ అభిమానులు ఈ వైఎస్ఆర్సీపీని గెలిపించిన వారిలో ఉన్నారని తెలియజేయడానికి మేము ఎంతో గర్వపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా గతంలో రాజకీయ నాయకులంతా ఈ ఆశయాలని కొనసాగిస్తామని చెప్పేవాళ్ళే, చేసి చూపించేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈ భారతదేశం ఈ 75 సంవత్సరాల చరిత్రలో అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ వారు చెప్పిన బాటలో నడుస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తూ, అదేవిధంగా కావలి పట్టణంలో ప్రతి అంబేద్కర్ గారి వర్ధంతికి కానీ జయంతికి కానీ ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న మన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మేము మా పార్టీ ఉన్నంతకాలం కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన పార్క్కు వచ్చిన గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టకపోతే భారత ప్రజలు ఏమైపోయేవారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భరత జాతి ముద్దు బిడ్డ ఎవరైనా ఉన్నారంటే ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశపు ఖ్యాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ప్రపంచమంతా కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరంటే ఇండియన్ అని ప్రపంచమంతా తెలియజేసిన వ్యక్తి ఎవరైనా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏవైతే మానవ హక్కులు ఉన్నాయో మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏవైతే స్త్రీలని గౌరవించకుండా స్త్రీల హక్కుల్ని అణచివేస్తున్నారో స్త్రీల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా శ్రామికుల్ని పనిదినాలు 8 గంటలు మాత్రమే ఉండాలా, అదేవిధంగా స్త్రీలకైతే స్త్రీల హక్కుల కోసం గర్భిణీ స్త్రీలకైతేనేమి సెలవులు ఉండాలా, అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ కోసం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో తన పదవిని సైతం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పట్లో న్యాయశాఖ మంత్రిగా ఉండి స్త్రీలకి హక్కులు కల్పించడంలో విఫలమైనందున వాళ్ళ కోసం రిజైన్ చేసి భారత జాతి చరిత్రలోనే మిగిలిపోయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, అది ఆగదు. భరత జాతి ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘన నివాళులు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు ఇక్కడున్న దళిత నాయకులందరూ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం.
అంబేద్కర్ ఆశయాలను ఇదే విధంగా కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలా, అదే అంబేద్కర్ ఆశయం. చదువు ఒక్కటే మంచి మార్గం అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పున్నాడు, దాన్ని అనుసరించాలని మన వాళ్ళందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల గారికి నమస్కారం తెలియజేస్తూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కావలి పట్టణంలో ఈ అంబేద్కర్ పార్క్లో ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆయనకి నివాళి అర్పించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే అటువంటి గొప్ప మహానుభావుణ్ణి మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. మనమే కాదు మన భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో పదవులు కూడా చేపట్టడం జరిగింది. ఆనాడు మన కేంద్ర కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేయటమే కాకుండా ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశపు ప్రజలందరికీ కూడా బహుమతిగా ఇచ్చిన నేత. ఈరోజు మహిళలకు కావచ్చు, అనగాయన బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, వాళ్ళందరూ కూడా సమానత్వం కావాలి అని పోరాడిన వ్యక్తి, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఇప్పించిన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీల కోసం సమాన హక్కుకి పోరాడిన వ్యక్తి, పదవి త్యాగం చేసిన వ్యక్తి, అటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాన్ని తప్పకుండా మనం కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాలని అనేక కార్యక్రమాలు ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి చేస్తున్నాడు. అందుకే ఈరోజు ఆ చేస్తాడనే నమ్మకంతో ఈరోజు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం, అత్యధిక మెజార్టీతో గెలిపించడం కూడా మనం చూసాం. అందుకు మీ అందరికి కూడా ఎప్పుడు కూడా మేమంతా కూడా గుణపడి ఉంటాం. తప్పకుండా మీ ఆశయాల కోసం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పేద బడుగు బలహీన మహిళలకి అండగా ఉండేదానికి తప్పకుండా మేమంతా కూడా ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కావలిలో ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా ప్రాచుర్యం పొందింది ఈ పార్క్ అంబేద్కర్ పార్క్ కావలి జెడ్పీ హై స్కూల్ ముందు. ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, చాలా మంది యువత కూడా ఈ అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా ఈ సంవత్సరమే బహుశా వచ్చే నెల లోపగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏవైతే మీరు అడుగుతారో అవి తప్పకుండా చేయించడానికి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఏమేమి కావాలో, ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కావాలో చెప్పండి. ఈ పార్కులో అవి తప్పకుండా చేయించే బాధ్యత మేము దగ్గర నుండి తీసుకొని అదేవిధంగా మనకు సంబంధించి ఇక్కడ లోకల్గా మన కుందుర్తి బ్రదర్స్ కావచ్చు, ప్రసన్న, ప్రభాకరు, మావేద్ది, అదేవిధంగా కామగారు ఇవంతా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు. మీరంతా మాట్లాడుకొని ఈ అంబేద్కర్ పార్క్స్ గురించి ఏం చేయాలి, ఇదే కాదు ఇంకా ఉన్నాయి రెండు మూడు, వాటిగా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో చెప్తే తప్పకుండా వాటిని చేయిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మన భావితగారికి ఎప్పుడు కూడా మనం అంబేద్కర్ గారి ఆశయాన్ని తెలియజేస్తూ ఆశయాన్ని కొనసాగించే విధంగా చేసే విధంగా మనం చేయాలి. అందుకే ప్రతి ఒక్క పుట్టినరోజు కావచ్చు, వర్ధంతి కావచ్చు, మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళి అర్పించాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన సోదరు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు.